హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సో టెంపరీ సీ బుక్ని ఎలా టూ మినిట్స్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది అయితే తెలుసుకుందాం అనమాట యాక్చువల్గా చాలామందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఎందుకంటే మన మేధావులు వెంటనే కామెంట్ చేసేస్తారు నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పేసి కాకపోతే వాళ్ళు కూడా ఉంటారు పాపం సో వాళ్ళ కోసం మనం వీడియో చేయాలి కాబట్టి సో ఈ వీడియో అయితే చేస్తున్నాము ఇక అలాగే ఇది వస్తేకి నేను ఏపీలో అయితే ఎలా చేయొచ్చు అనేది చూపిస్తున్నాను ఎందుకంటే నేను ఉండేది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి నాకు ఇక్కడి గురించి అయితే తెలుసు సో అందువల్ల నేను ఏపీలో ఎలాగైతే ఇది మెథడ్ యూజ్ అవుతుందనేది అయితే చూపిస్తాను అది కూడా నేను ఈరోజు ఈ అయితే చేస్తాను ఇప్పుడు ఒకసారికి రెండు వేల ఇరవై ఒకటి రెండో నెల సో ఇప్పుడు ఒకసారి వెబ్సైట్లు అయితే అలాగ ఉన్నాయి తర్వాత మీరు ఎప్పుడైనా అది ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాల తర్వాత చూసి అదే మెథడ్ ఒకవేళ పని చేయకపోతే సో అప్పుడు మళ్ళీ వేరే మెథడ్ ఉండవచ్చు సో అప్పుడు దాని తగ్గట్టు వేరేదైతే మనం ట్రై చేద్దాము సో మనం టెంపరీ సీ బుక్ దేనికి ఉపయోగపడుతుంది అనే దాని గురించి ముందుగా మాట్లాడుకుంటే సో మన దగ్గర ఉన్న సీ బుక్ కనుక గవ్వుకుని పోతే సో ఆ టైంలో ఈ టెంపరీ సీ బుక్ అయితే మనకి యూజ్ అవుతూ ఉంటుంది అలాగే మీరు ఒక కొత్త వెహికల్ కొన్నారు ఆ వెహికల్కి నెంబర్ కూడా ఎలక్ట్ అయిపోయింది కాకపోతే మీకు ఇంకా సీ బుక్ రాలేదు సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మీకు టెంపరీ సీ బుక్ అయితే యూజ్ అవుతుంది అంటే మీకు నెంబర్ ఎలర్ట్ అయింది సో ఇప్పుడు ఒకసారి మీరు ఆ నెంబర్ ని మీ వెహికల్కి యూజ్ చేయాలి అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న టీఆర్ ఆ పనికి రాదు కదా అందువల్ల మీకు టెంపరీ సీ బుక్ అయితే ఉపయోగపడుతుంది ఇక నేను తెలిసిందే కదా మీకు రీసెంట్గా ఒకసారి రెండు వెహికల్స్ అయితే పర్చేజ్ చేశాను టూ వీలర్ ఇంకా అలాగే ఫోర్ వీలర్ సో టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ రెండు నాకు ఇప్పటి వరకు సో సీ బుక్ అయితే రాలేదు సో ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఈ టెంపరీ సీ బుక్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట సో నాకన్నా బిఫోర్ టూ మంత్స్ బిఫోర్ త్రీ మంత్స్ బిఫోర్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటివరకు సీ బుక్ అయితే రాలేదు వాళ్ళు కూడా ఇదే రకంగా అయితే యూజ్ చేస్తున్నారు సో నేను వచ్చేసరికి వెహికల్ అంటే టూ వీలర్ది తీసేసాను డౌన్లోడ్ చేసేసా ఇప్పుడు ఫోర్ వీలర్ది అయితే డౌన్లోడ్ చేస్తున్నాను చేసే టైంలో మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది కదా ఎలా డౌన్లోడ్ చేస్తున్నాను అనేది తెలుసుకుంటే సో అందువల్ల ఈ వీడియో అయితే చేస్తున్నాను ముందుగా వచ్చేసరికి మీరు ఒకవేళ కొత్త వెహికల్ కొనుంటే సో మీ దగ్గర ఉన్న టీఆర్ నుంచి మీకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎలక్ట్ అయిందా లేదా ఎలా అనేది చూపిస్తాను ఆ తర్వాత మనం ఈ టెంపరీ సీ బుక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాము సో దీనికోసం మీరు మీ సిస్టమ్నైనా యూజ్ చేయొచ్చు లేదంటే మీ మొబైల్ ఫోన్ అయినా యూజ్ చేయొచ్చు నేను ఒకసారి సిస్టమ్లో మీకు చేసి చూపిస్తాను సో మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలక్ట్ అయిందో లేదో తెలుసుకోవాలంటే సో గూగుల్లోకి వెళ్ళి మీరు ఇక్కడ ఏపీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి మీరు సెర్చ్ చేసినట్టయితే ఇలాగా ఫస్ట్ మీకు ఒక పేజ్ అయితే వస్తుంది సో ఈ పేజ్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ సెర్చ్ అని చెప్పేసి ఇక్కడైతే కనిపిస్తుంది సో దీన్ని మీరు క్లిక్ చేయాలి సో ఈ విధంగా మనకి ఎర్రర్స్ అయితే చూపిస్తుంది మనకి మామూలుగా గవర్నమెంట్ వెబ్సైట్స్ అంటే ఇవన్నీ కామను సో ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్ళి ఇక్కడ అప్లై రిస్క్ అని కొట్టండి సో ఓపెన్ అయిపోతుంది ఆ తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ సెర్చ్ అని కనిపిస్తుంది కదా సో దీన్ని మీరు క్లిక్ చేయాలి మళ్ళీ సో క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా సెలెక్ట్ యాక్షన్ అని అడుగుతుంది ఇక్కడసరికి మీకు వెహికల్ డీటెయిల్స్ కావాలి సో లైసెన్స్ డీటెయిల్స్ కాదు వెహికల్ డీటెయిల్స్ని సెలెక్ట్ చేద్దాం రిజిస్ట్రేషన్ నెంబర్ సో ఇక్కడైతే అడుగుతుంది ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట ఇంజిన్ నెంబర్ ఇవ్వచ్చు చాసీస్ నెంబర్ ఇవ్వచ్చు టీఆర్ నెంబర్ ఇవ్వచ్చు సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వచ్చు సో ఇక్కడ మనకి టీఆర్ నెంబర్ ఇచ్చి మనకి ఎలెక్ట్ అయిన నెంబర్ ఏంటో మనం తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి టీఆర్ నెంబర్ ఇచ్చాం సో టీఆర్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో ఈ టీఆర్ నెంబర్ అనేది ఒకసారి మనకి ఎలక్ట్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఆ టీఆర్ నెంబర్ వేరే ఓల్కి అయితే ఇస్తారన్నమాట అప్పుడు వాళ్ళ వేరే ఓల్ పేరు అయితే వస్తుంది యాక్చువల్గా నాకు నెంబర్ ఎలక్ట్ అయిపోయింది సో అందువల్ల ఈ టీఆర్ నెంబర్ వేరే ఓల్ పేరు మీద ఉండే అవకాశం అయితే ఉంది సో ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ డేటా క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట యాక్చువల్గా నాకు నెంబర్ అనేది ఎలక్ట్ అయిపోయింది అందువల్ల ఈ టీఆర్ నెంబర్ వేరే ఓల్కి వెళ్ళిపోయింది అనమాట సో ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఈ విధంగా మీరు వచ్చేసరికి మీకు నెంబర్ ఎలక్ట్ అయిందో లేదో తెలుసుకోవచ్చు ఇక్కడ నెంబర్ ఎలక్ట్ అయినట్టుకైతే రిజిస్ట్రేషన్ నెంబర్ అన్నది కదా ఇక్కడ నెంబర్ ఎలెక్ట్ అయినట్టుగా మన నెంబర్ అయితే కనిపిస్తుంది మన వెహికల్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడైతే మీకు కనిపిస్తాయి యాక్చువల్గా ఇది నెంబర్ ఎలక్ట్ అయిందో లేదో తెలుసుకోవడం కోసమే ఈ డీటెయిల్స్ అయితే ఉపయోగపడతాయి అన్నమాట ఇప్పుడు మనం డూప్లికేట్ సీ బుక్ని ఎలాగ పొందాలనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను సో దీనికి కానీ మీరు చేయాల్సింది ఏంటంటే సో దీనికోసం మీరు సో ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్లాల్సి ఉంటుంది అనమాట ఏపీఆర్టీఏ సిటిజన్ డాట్ ఈ ప్రగతి డాట్ ఓఆర్జీ సో ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళాలి ఈ వెబ్సైట్కి సంబంధించిన ని కూడా నేను లో ఇస్తాను అక్కడి నుంచి కూడా అయితే వెళ్ళొచ్చు సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు స్టేటస్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది సో ఈ స్టాటస్లోకి వెళ్ళాలి సో స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ పేమెంట్ అని చెప్పి ఉంటుంది సో దీన్ని అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇంక ఇక్కడ వస్తే మనకి సెర్చ్ బై అని చెప్పైతే కనిపిస్తుంది ఇందులోకి వచ్చిన తర్వాత మనకి అప్లికేషన్ నెంబర్ టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబర్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది ఒకవేళ మీ దగ్గర టీఆర్ ఉంది అనుకోండి అంటే టెంపరీ రిజిస్ట్రేషన్ నెంబరు అప్పుడు ఇది సెలెక్ట్ చేయాలి ఆల్రెడీ ఇందాడ మన టీఆర్ని మనం సెర్చ్ చేసాం మనకి పర్మనెంట్ నెంబర్ వచ్చిందా లేదని సో ఒకవేళ మీకు పర్మనెంట్ నెంబర్ వచ్చేసి ఉంటే అంటే నెంబర్ ఎలక్ట్ అయి ఉంటే అక్కడ మీరు పర్మనెంట్ నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి సో నాకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి పర్మనెంట్ నెంబరు అంటే నెంబర్ ఎలెక్ట్ అయింది కాబట్టి ఆ నెంబర్ నేను ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను ఎటువంటి స్పేస్ ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా ఎంటర్ చేసేయాలి ఇక్కడ వచ్చేసరికి చాసీస్ నెంబర్ అడుగుతుంది సో ఈ చాసీస్ నెంబర్ అనేది మీకు వెహికల్ మీద అయితే ఉంటుంది అనమాట మీద లేదంటే వెహికల్ కొన్నప్పుడు పేపర్స్ ఉంటాయి కదా ఆ పేపర్స్లో అయితే రాసి ఉంటుంది ఆల్రెడీ మీ దగ్గర సీ బుక్ ఉంది పోయింది దాని జిరాక్స్ కానీ లేకపోతే ఏమైనా అనుకుంటే దాంట్లో కూడా మీకు ఈ చార్స్ నెంబర్ అయితే ఉంటుంది సో ఆ నెంబర్ని మీరు ఇక్కడైతే ఎంటర్ చేయాలి ఇది పదహారు పదిహేడు అంకెలు అయితే ఉంటాయి అన్నమాట నేనైతే ఎంటర్ చేశాను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెర్చ్ అయితే క్లిక్ చేయాలి సో వన్స్ మీరు సెర్చ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు నాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇప్పుడు నేను ఈ బుక్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా ఈ డౌన్లోడ్ ఆప్షన్ని నేను క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు పీడిఎఫ్ ఫైల్ అయితే సో అడుగుతుంది నేను దీన్ని సేవ్ అయితే చేస్తున్నాను సో సేవ్ చేసా సో వన్స్ మీకు వచ్చేసిన తర్వాత దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని క్యారీ చేసుకోవచ్చు సో ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు ఈ విధంగా అయితే డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ కూడా అయితే కనిపిస్తుంది సో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు మళ్ళీ మీకు డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుందనమాట అలాగే మన అడ్రస్ సో మీకు సీ బుక్ మీద ఉండే డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు ఎక్కడైతే కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా మీరు వచ్చేసరికి సో సీ బుక్ని అయితే పొందొచ్చు సో దీన్ని మనం ప్రింట్అవుట్ తీసుకొని దీన్ని క్యారీ చేసుకుంటూ సీ బుక్ మన దగ్గరికి పోయినా లేకపోతే ప్రస్తుతం మీకు ఇంకా సీ బుక్ రాకపోయినా సో వీటిని అయితే యూజ్ చేయవచ్చు సో చూశారుగా ఫ్రెండ్స్ టూ మినిట్స్లో మనం మన సీ బుక్ని టెంపరీ సీ బుక్ని ఎలాగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి సో వీడియో మీకు అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరా యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్